నాలుగేళ్ల మన రిలేషన్షిప్లో మిగిలింది ఏమిటంటే నాకు బాధ, నీకు ఆనందం. నా జీవితంలో నేను సంతోషంగా ఉన్నదానికన్నా సర్దుకుపోతున్నాను అన్నది నిజం. నా జీవితంలో సంతోషం ఎప్పుడొస్తుందో తెలియదు, కానీ బాధ అనేది బంధుత్వం లాంటిది, రోజుకో కొత్త కోణంలో పరిచయం అవుతోంది. నా జీవితంలో నన్ను 10 అడుగులు దూరం పెట్టాలి అనుకున్న వారికి నేనే 100 అడుగుల దూరం ఉంటా. కానీ అదేంటో, నువ్వు నన్ను ఎంత దూరం పెట్టాలి అనుకుంటున్నా నీకు దూరం అవ్వాలని లేదు. నువ్వు నన్ను ఎంత ద్వేషిస్తున్నా నీపై కోపం రావడం లేదు. నీతోనే ఉండాలనిపిస్తోంది. ప్రేమ ఉన్నంత వరకు కాదు, ప్రాణం ఉన్నంత వరకు. కానీ ఏం చేద్దాం, నిన్ను చూడాలనిపిస్తోంది, నీతో మాట్లాడాలనిపిస్తోంది, నిన్ను కలవాలనిపిస్తోంది, కానీ నువ్వు చేసిన మోసానికి ఇలా నీకు దూరంగా ఉండాలనిపిస్తోంది.